పశ్చిమ గోదావరి జిల్లాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటేని భీమవరం నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గంలో ఉన్న కాపులు, రాజులు, సామాజిక వర్గాలే స్థానిక రాజకీయాలను శాసిస్తాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసిన పవన్ సైతం ఓడిపోయారు. అయితే ఈసారి కూటమి నుంచి తమ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులను బరిలోకి దింపారు. ఇక వైసీపీ నుంచి మరోసారి గ్రంథి శ్రీనివాస్కు టికెట్ దక్కింది. ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిచి పవన్కు గిఫ్ట్గా ఇవ్వాలని పులవర్తి, 2019లాగే జనసేనను ఓడించాలని గ్రంథి ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నారు. ఈసారి భీమవరం నియోజకవర్గంలో గెలుపు ఎవరిది అవుతుందనే దానిపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఈసారి భీమవరంలో బిగ్ ఫైట్ తప్పదా? నియోజకవర్గంలో ఎవరిది పై చేయి అవుతుంది? జనసేనకు భీమవరం గెలిచి గిఫ్ట్గా ఇస్తానంటున్న కళ నెరవేరుతుందా? తెలియాలంటే కాస్త వేచి చూడాల్సిందే. పశ్చిమ గోదావరి జిల్లాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తున్నది భీమవరం నియోజకవర్గం. మొదట అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని అందరూ కూడా భావించారు. అయితే తాజాగా మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయుల్ని పవన్ కళ్యాణ్ రంగంలోకి అక్కడ దింపడం జరిగింది. పవన్ కళ్యాణ్ గతంలో ఓడిపోయినప్పటికీ కూడా మళ్ళీ పోటీ చేస్తారనే ప్రచారం జరిగినప్పటికీ పవన్ కళ్యాణ్ తన మనసు మార్చుకుని అక్కడ గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పులవర్తి రామాంజనేయుల్ని రంగంలో దింపుతున్నారు. పులవర్తి రామాంజనేయులు 2009 నుంచి 2019 వరకు 10 సంవత్సరాల పాటు వరుసగా 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేయడంతో పాటు భీమవరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథంలో నడిపించడంతో పులవర్తి రామాంజనేయులు వెనకాల పవన్ కళ్యాణ్ అండదండలు ఉండడంతో గెలుపు అవకాశాలు పులవర్తి రామాంజనేయులకే ఉన్నాయంటున్నారు. అదే రకంగా పులవర్తి రామాంజనేయులు అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టారంటున్నారు స్థానికులు. భీమవరం ప్రజలను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈసారి కూడా పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తారని అంతా అనుకున్నా, అనూహ్యంగా టీడీపీలో నుంచి జనసేనలోకి వచ్చిన పులవర్తి రామాంజనేయులు అలియాస్ అంజీబాబుకు టికెట్ దక్కింది. 3వ సారి ఎమ్మెల్యేగా గెలిచేందుకు పులవర్తి తీవ్రంగా శ్రమిస్తున్నారు. గతంలో 3 సార్లు గెలిచిన అనుభవం, నియోజకవర్గానికి అతడు చేసిన అభివృద్ధే గెలిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలో రామాంజనేయులకు స్వతహాగా మంచి పేరుంది. అయితే మొన్న 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్పై పోటీ చేసి ఇప్పుడు జనసేన కండువా కప్పుకుని ఆ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉండడం నిజమైన జనసేన కార్యకర్తలలో తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది. ఇది పెద్దగా ఎన్నికల్లో ప్రభావం చూపదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక పులవర్తి వైపే భీమవరం నియోజకవర్గ ప్రజలు చూస్తున్నారు. 2019లో ఇక్కడ భీమవరం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. అలాగే ఇప్పుడు 2024 ఎలక్షన్లో కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని చెప్పి అందరూ కూడా ఆశించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మరి ఈరోజు భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పులపతి రామాంజనేయులు గారిని ప్రకటించడం జరిగింది. మరి ఆయనకి ఎందుకు ఇచ్చారంటే, ఆయన 10 సంవత్సరాలు భీమవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఎవరైనా వస్తే ఏ వ్యక్తి వచ్చినా సరే ఈ నువ్వు ఏ పార్టీకి చేసావనేది మాట్లాడకుండా వాళ్ళకి ఏదైనా అవసరమైతే అది చేసి పెట్టే మనిషి అంజీబాబు గారు. మరి 10 సంవత్సరాలు కూడా భీమవరం నియోజకవర్గం ప్రశాంతతగా ఉంది, ల్యాండ్ ఆర్డర్ కూడా అదుపులో ఉంది. మరి తర్వాత 2019 ఎలక్షన్లో గెలిచినటువంటి గాంధీ శ్రీనివాస్ గారు ఎప్పుడైతే ఎమ్మెల్యే అభ్యర్థిగా భీమవరం నియోజకవర్గానికి వచ్చారో ఆ రోజు నుంచి కూడా మరి ల్యాండ్ ఆర్డర్ అదుపు తప్పింది, అలాగే అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది. వాళ్ళు భీమవరం నియోజకవర్గం మొత్తం కూడా అంజీబాబు గారు చేసిన అభివృద్ధి తప్ప మరి 5 సంవత్సరాల్లో గాంధీ శ్రీనివాస్ గారు అనే వ్యక్తి కూడా ఏ అభివృద్ధి పనులు కూడా ఆయన చేయలేని పరిస్థితి. అది ఒక భీమవరం నియోజకవర్గం అలాగే భీమవరం మండలాల్లో కూడా అంజీబాబు గారు చేసిన అభివృద్ధి తప్ప గంధీశ్వర గారు చేసిన అభివృద్ధి లేదు. కాబట్టే మరి ఈరోజు మళ్ళీ అంజీబాబు గారు ఉంటే బాగుంటుంది, ల్యాండ్ ఆర్డర్ అదుపులో ఉంటుంది, భీమవరం నియోజకవర్గం ప్రశాంతంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ అంజీబాబు గారికి టికెట్ ఇవ్వడం, పవన్ కళ్యాణ్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా ఈ అంజీబాబు గారిని ఎక్కువ మెజారిటీతో, మెజారిటీ ఎంత అంతని చెప్పం కానీ ఎక్కువ మెజారిటీతో గెలిపించడానికి ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో అంజీబాబు గారు మళ్ళీ మరలా ఈ భీమవరం నియోజకవర్గాన్ని ప్రశాంతంగా ఉంచుతారు, అలాగే ల్యాండ్ ఆర్డర్ అదుపులో ఉంటుందని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. మరి ప్రజలందరూ కూడా గాంధీ మరి పులపతి రామాంజనేయులు గారిని మెజారిటీతో గెలిపించడానికి మాత్రం ఖచ్చితంగా చూస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. రేపు జరగబోయే ఎలక్షన్లో పులపతి రామాంజనేయులు గారు 90 నుంచి 96 వేలు మెజారిటీతో ఆయనకు గెలవడం జరుగుతుంది. ఎందుకు గెలుస్తారంటే కనుక మన పవన్ కళ్యాణ్ గారు వచ్చి
పోటీ చేద్దామని అనుకున్నారు భీమవరం నియోజకవర్గం నుంచి. కానీ ఆయన కొన్ని కారణాల వల్ల పిటపడలు జరిగింది. అంజుబాబు గారు వ్యక్తిత్వం చూసి ఆయన నిజాయితీ పరుడు, ప్రజాసేవకుడు అని ఆయన కేకేసి ఆయన టిక్కెట్ ఇవ్వడం జరిగింది. రేపు జరగబోయే ఎలక్షన్లో అంజుబాబు గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తాం ఖాయమని తెలియజేస్తున్నాను. అటు వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. జనసేన, తెలుగుదేశం పార్టీ మధ్య ఓట్ల బదిలీ సక్రమంగా జరిగితే ఇక్కడ వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోవాలి అలా అని చెప్పి సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్పై నియోజకవర్గ ప్రజలలో మరీ తీవ్రమైన వ్యతిరేకత అయితే లేదు. అయితే నియోజకవర్గంలో బలంగా ఉన్న కాపులు, క్షత్రియులు, బీసీ సామాజిక వర్గాలు కూటమి వైపు కొమ్ము కాస్తున్నట్లుగా కనిపిస్తోంది. అంతేకాదు, గ్రంథి శ్రీనివాస్ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చేసింది లేదు. గుంతల రోడ్లు, భీమవరంలో డంపింగ్ యార్డ్ సమస్య, ఆక్వా రైతుల కష్టాలు పరిష్కరించడంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఫెయిల్ అయ్యారు. దీంతో భీమవరం జనాలు ఈసారి జనసేన పార్టీని గెలిపించడం ఖాయంగా కనిపిస్తోంది. భీమవరం నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాము. నా పేరు గంధవరాధ. 2019లో గ్రంథి శ్రీనివాస్ గారు పరిపాలించారు. పరిపాలనలోని రౌడీ రాజ్యం, రౌడీలకి మద్దతు ఇవ్వడం ఇలాంటివే చేశారు. ఆయన పరిపాలన ఒక్కటే సవ్యంగా ఏది జరిగింది లేదు. అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు ఆయన చేసింది ఏది లేదు, ఒక్కటి మంచి పని కూడా. అలాగే అంజుబాబు గారు పరిపాలన ఈ 5 సంవత్సరాల క్రితం, 10 ఏళ్ళ క్రితం చేసిన పరిపాలన చాలా బాగుంది. అదే అభివృద్ధికి మళ్ళీ మనకు రావాలంటే ఈ జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఉమ్మడి గెలవాలి మనకి. ఈ మనం ఈ గ్లాస్ గుర్తుకు ఓటేసి గెలిపించి మళ్ళీ అదే మంచి మనకి మళ్ళీ మంచి ప్రజాబలం కావాలి అనుకుంటే, మంచి భవిష్యత్తు రావాలి అనుకుంటే మనం అంజుబాబు గారిని, టీడీపీని, తెలుగుదేశాన్ని, 3 పార్టీలని, 3 పార్టీలు మనం గెలిపించి తీరాలి. నా పేరు ఎండి షబీనా. భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేద్దామని అనుకున్నారు, కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయారు. ఇప్పుడున్న ప్రభుత్వం మన పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి మన అంజుబాబు గారికి ఇవ్వడం జరిగింది జనసేన సీటు. కానీ ఈ ప్రభుత్వంలో ఈ గ్రంథి శ్రీను గారు ఎమ్మెల్యేగా ఉండి మన రాష్ట్రానికి అసలు ఏమీ చేయలేకపోయారు. అలాగే ఎక్కడ పడితే అక్కడ రోడ్లు ఎలా పడితే అలా ఉన్నాయి, గుంట రోడ్లు. పిల్లలు కాలేజీకి వెళ్ళాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడే వ్యవస్థ జరిగింది. అలాగే డ్రైనేజ్ వ్యవస్థ కూడా బాగాలేదు, డంపింగ్ యార్డ్ బాగాలేదు. కానీ మన అంజుబాబు గారు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా అభివృద్ధి చేశారు మన ప్రభుత్వం రాష్ట్రానికి. అలాగే మళ్ళీ అంజుబాబు గారు 100,000కి పైగా మెజార్టీతో మనకి గెలుస్తారని చెప్పి నేను ప్రజల క్షమక్షంలో చెప్పడం జరుగుతుంది. అలాగే అంజుబాబు గారు గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా చేసి ఎంతో అభివృద్ధి చేపరిధిలో నడిపారు. అంజుబాబు గారు 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. మనం భీమవరం నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి పరిధిలో నడిపారు అంజుబాబు గారు. అలాగే ఈసారి కూడా జనసేన సీటు ఆయనకి కేటాయించడం జరిగింది. 100,000కి పైగా మెజార్టీతో ఆయన గెలుపొంది. మళ్ళీ ముందు మన ముందులాగా ప్రభుత్వం రావాలంటే మన అంజుబాబు గారు గెలవాలి, గెలుస్తారు, ఇది ఖచ్చితంగా ఖాయంగా చెప్తున్నాము. ఇప్పుడు మన భీమవరం నియోజకవర్గం అభివృద్ధి పాటలు నడుస్తుంది. 2019లో గ్రంథిశ్రీను అసలు ఏ అభివృద్ధి చేయలేదు, లా ఆర్డర్ కూడా లేదు. అలాగే రోడ్ల విషయంలో బాగాలేదు, అలాగే డ్రైనేజ్ విషయం బాగాలేదు, వ్యవస్థ అంతా కుంటిపడింది. మళ్ళీ మా అంజుబాబు గారు వస్తేనే మన భీమవరం నియోజకవర్గం బాగా అభివృద్ధి పరిధిలో నడుస్తుంది. భీమవరంలో నువ్వా నేనా అన్నట్లుగా ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. పోటాపోటీగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ నిత్యం వార్తలు నిలుస్తున్నారు. పులవర్తికి కూటమి సపోర్ట్తో పాటు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం కలిసి వస్తుంది. అంతేకాకుండా ఆయన గతంలో చేసిన అభివృద్ధి ప్రజల్లో సానుభూతి ఉంది. భీమవరంలో జనసేన గెలుస్తుందని స్థానికుల్లో టాక్. ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్పై ప్రజలు మొగ్గు చూపే అవకాశం లేదని తెలుస్తోంది. వైసీపీపై ఉన్న వ్యతిరేకతే ఆయనను ఓడించేటట్లు కనిపిస్తోంది. నా పేరు గంటా త్రిమూర్తులు. భీమవరం నియోజకవర్గం, భీమవరం వన్ టౌన్. భీమవరంలో ఈరోజు ఎలక్షన్లు జరుగుతాయికి ఇంకా సుమారు 40 రోజులు ఉన్నాయి. భీమవరం నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి పులపర్తి రామాంజలి గారు, వైఎస్ఆర్ అభ్యర్థి గంధి శ్రీనివాసరావు గారు పోటీ చేయడం జరుగుతుంది ఎమ్మెల్యేగా. ఈరోజు భీమవరం పులపర్తి రామాంజలి గారికి ప్రజలు ఎందుకని ఓట్లేయాలంటే ఆయన కాంగ్రెస్
ఎమ్మెల్యేగా గెలిచి 5 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలు శిక్ష కోరుకొని ఒక రౌడీజం కానీ గూండాయిజం కానీ దౌర్జన్యం కానీ ఎక్కడ లేకుండా భీమవరాన్ని చాలా సాఫ్ట్గా తీసుకెళ్లిన ఏకైక వ్యక్తి ఎవరంటే పులపర్తి రామాంజనేయులు. అదేవిధంగా 2014 నుంచి 2019 వరకు కూడా తెలుగుదేశంలో గెలడం జరిగింది. గెలిచిన తర్వాత ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సీఎం రిలీఫ్ ఫండ్లు కార్యక్రమం కానీ భీమవరం మండలం డెవలప్ కానీ వీరవాసరం మండలం డెవలప్ కానీ భీమవరం టౌను భీమవరం 1 టౌను 2 టౌను 3 టౌను డెవలప్ కానీ ఎక్కడ కూడా ఏ ఒక్క ప్రతి ఒక్క కార్యక్రమం సిసి రోడ్లు 100% భీమవరం మండలం వీరవాసరం భీమవరం టౌన్ కూడా మొత్తం వేశారు. అలాగే అభివృద్ధి పదంలో ఎంతో సక్రమంగా నడిచింది. భీమవరం ప్రముఖులకి వాటర్కి చాలా ఇబ్బందిగా ఉంటే సుమారు 100-150 కోట్ల రూపాయల నుంచి నిధులు అట్టుకొచ్చి ఆ నిధులతో డ్రింకింగ్ వాటర్ వాళ్ళని ఆయన ఒక పట్టుదలతో 3 ట్యాంకులు కట్టడం జరిగింది. భీమవరం నియోజకవర్గంలో అభివృద్ధితో పాటు ప్రశాంత వాతావరణం ఉండాలంటే ఖచ్చితంగా మళ్లీ జనసేన అభ్యర్థిగా ఉన్న పులవర్తి రామాంజనేయులు అయితేనే కరెక్ట్ అని నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారని సమాచారం. దీంతో నియోజకవర్గంలో జనసేనకు మొగ్గు చూపుతున్నారు. చివరిలో పరిణామాలు ఏవైనా మారితే తప్ప గత ఎన్నికల్లో ఓడించిన భీమవరం జనాలు ఈసారి జనసేన పార్టీని గెలిపించడం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గంధి శ్రీనివాస్ భీమవరం నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కూడా చేయలేదు. ప్రధానంగా ఇప్పటి నుంచో ఉన్న డంపింగ్ యార్డ్ సమస్య తీరలేదు. అలాగే రోడ్లు కూడా ఎక్కడికక్కడ గుంతలుగానే ఉండి ప్రజలు అనేక అవసరం పడుతున్నారు. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా అభివృద్ధికి నోచుకోలేదంటూ కూడా భీమవరం వాసులు ఓపుతున్న పరిస్థితి ఉంది. అదే రకంగా మరోపక్క గతంలో పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి 2009 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఉన్న పులవర్తి రామయ్యలు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో ఎవరైతే గ్రంథి శ్రీనివాస్ పులవర్తి రామయ్యలు పోటీ చేసిన పరిస్థితుల్లో ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న పులవర్తి రామయ్యలకే తాము ఓటు వేసి గెలిపించుకునే భీమవరం నగరాన్ని అభివృద్ధి పరచడమే కాకుండా ప్రశాంతమైన వాతావరణం నెలకొనే విధంగా మేము కృషి చేస్తామంటూ కూడా భీమవరం వాసులందరూ కూడా పేర్కొంటున్నారు. ఎందుకంటే భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ వచ్చిన తర్వాత రౌడీజం పెరిగిపోయింది, దందాలు పెరిగిపోయినాయి, అన్నీ కూడా ట్యాక్సీలు పెరిగిపోయినాయి, అన్నీ పెరిగిపోయినాయి. అన్ని వర్గాల ప్రజలు కూడా భీమవరంలో అవసరం పడుతున్న పరిస్థితుల్లో గతంలో 10 సంవత్సరాలు పనిచేసి ఒక అనుభవంతో అభివృద్ధి చేసి జనసేనని అండ వెనకాల ఉండి తెలుగుదేశం పార్టీ బీజేపీ సపోర్టుతో ముందుకొస్తున్న పులవర్తి రామయ్యలకే ఈసారి ఓటేస్తాం, ఆయన్నే గెలిపించుకుంటాం. మరోసారి భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లేందుకు మేము కూడా ఓటు వేసి దోహదం అవుతాం అంటూ భీమవరంలో పులవర్తి రామయ్యలకే తాము ఓటు వేస్తామంటూ ఆయన వైపే మొగ్గు చూపుతున్నారు భీమవరం నియోజకవర్గ ప్రజలు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. భీమవరం నుంచి కెమెరామెన్ దాస్తో రాంబాబు, ప్రైమ్ 9 న్యూస్.